పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? నాకు తెలిసి అయితే అన్ని విధాలు బాగానే చేస్తున్నారు, కానీ ఏమంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంది, అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరికి ఇచ్చేసారు, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చింటే ఇంకా బాగా చేసేవాళ్ళు. కొంతమందికి ఉంది, కొంతమంది మెచ్యూరిటీ లేదు, అంతే. నాకు తెలిసి అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫ్రీ ఎక్కువగా ఇవ్వడం తప్పు. అంటే ఉచితంగా అంటే ప్రజలు విమర్శిస్తారు చాలామంది, ఒకటి ప్రతిదానికి ఉచితం అనేది కరెక్ట్ కాదు. అంతే, సోమరిపోతు మాట్లాడే అందరినీ మార్చకూడదు, కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు. ఇప్పుడు అందరికీ ఇచ్చేసరికి అందరూ సోమరిపోతులే. అట్లనే కాదు, ఇప్పుడు ఆటో వాళ్ళకు వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళకి అవసరమే, అది కంపల్సరీగా అవసరమే. ఎవరెవరికో ఇస్తారు, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, తెలిసైతే లేదు. నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు? నారా లోకేష్ అయితే పొరపాటున కూడా జరగదు. ఎందుకని? ఎందుకంటే ఓ మంచి క్యాండిడేట్ని అయితే ఎవరన్నా చూస్తారు. చంద్రబాబు అదొక బ్రాండ్, ఏదన్నా చంద్రబాబు అయితే చేస్తారు, లోకేష్కి అంత వేస్తారని అయితే లేదు. నన్నే కదా ఎంతమందిని అడిగినా అదే చెప్తారు. లోకేష్ గారి పైన పొరపాటు కూడా లేదు, నాకు తెలిసి అయితే బాగానే ఉంది. ఎందుకంటే జనాలకు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు, నాకు తెలిసి అయితే బాగానే ఉంది. జగన్ గారి పరిపాలనలో మీకు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇప్పుడు రివర్స్ ట్రెండింగ్ ఇవన్నీ పెట్టారు, ఇది కరెక్టే. ఎందుకంటే ఎంతసేపు దోచేయడము అయ్యే ఉండవు, తప్పితే వేరే లేవు. ఇప్పుడు ఏదో కనపడుతుంది జనాలకు, అంతకుముందు ఏది కనపడేది కాదు, అంతా అయిపోయినాక తెలిసేది. అప్పుడంతా ఫ్రీ పబ్లిసిటీ ఉన్నింది, ఎక్కువ పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. ఇప్పుడు పబ్లిసిటీ కాదు, పని ఉంది. నాకు తెలిసి అయితే పని ఉంది. ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నచ్చేది వీలండి, అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.